ओके एक्सरसाइज 8.2 सिक्स्थ प्रॉब्लम सॉल्व చేద్దాం అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది వెరీ సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ద డయాగ్నల్స్ AC అండ్ BD ఆఫ్ ఎ ట్రాపెజియం ABCD విత్ AB ఇస్ పారలల్ టు CD ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ O బై యూజింగ్ క్రైటీరియన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆఫ్ టు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ ఇచ్చేసి ప్రూవ్ చేయమన్నాడు సో దట్ OA బై OC ఈజ్ ఈక్వల్ టు OB బై OD అని మనం ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక రఫ్ స్కెచ్ ముందు డ్రా చేసుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఇక్కడ దిస్ ఈజ్ మై ABCD ట్రాపెజియం గుడ్ ఇది దీనికి ప్యారలల్ గా ఉంటుందని మనకు తెలుసు ప్యారలల్ గా ఉంటుందని 10 టైమ్స్ చెప్తాను దాంట్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది గుర్తుంచుకోండి AB is parallel to CD అన్నన గనుక దీని వల్ల మనకు యూస్ ఉంటుంది సో ఈ ట్రాపెజియం లో ఉన్న AC ఇంటర్సెక్ట్స్ BD at O అంటే టు డయాగ్నల్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయన అని చెప్తాను ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది వెరీ సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు సో ఇక్కడ గివెన్ లో ఏం రాసుకుంటారంటే AB CD is a trapezium అండ్ AB is parallel to CD అని రాసుకోండి సరిక ఓకే సింపుల్ గా రాసుకుని సరిపోతుంది ఇక్కడ నేను గివెన్ రాసాను ఆయన గివెన్ లో ఏబిసిడి ఇస్ ఏ ట్రాపెజియం ఓకే రాసేసారు ఏబి ఇస్ పారలల్ టు సిడి ఓకే ఏసి అండ్ బిడి ఏసి అండ్ బిడి ఇంటర్సెక్ట్ intersects at O ఇది ఒక రాస్కోట్ బెటర్ ప్రూఫ్ లోకి వచ్చినప్పుడు ఇదే ఏ ప్రూవ్ చేయాలి OA బై OC అక్కడ ఉన్నది చూసుకోండి OA బై OC ఇస్ ఈక్వల్స్ టు OB బై OD దీన్ని మనం ఏమని పిలుస్తానన్న RTP సింపుల్ ప్రూఫ్ చేయొచ్చు చూడండి ప్రూఫ్ చేసేస్తాం కన్సిడర్ టు ట్రయాంగిల్స్ కన్సిడర్ టూ ట్రయాంగిల్స్ ఏ టూ ట్రయాంగిల్స్ అంటే ఏఓబి అనే ట్రయాంగిల్ ఏఓబి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుని ఇంకొక ట్రయాంగిల్ సిఓడి అనే రెండు ట్రయాంగిల్ తీసుకోండి ఈ రెండు ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఈ యాంగిల్ ఈ యాంగిల్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ సార్ ఇక్కడ ఎందుకంటే రెండు డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ దేర్ఫోర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ సార్ ఇక్కడ దేర్ఫోర్ నేను ఈజీగా రాయగలుగుతాను ఏమని రాస్తాను యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్స్ టు సో ఫస్ట్ మనము ఈ డయాంగిల్ నుంచి స్టార్ట్ చేసేందుకు ఫస్ట్ ఎప్పుడు మనం ఏ డయాంగిల్ రాసుకోవాలి యాంగిల్ ఏఓబి అని రాసు డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఏఓబి యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిఓడి సిన్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయిపోయి ఇంకొక యాంగిల్ ఈక్వల్ చేసుకుంటే చాలు సింపుల్గా ఈక్వల్ చేస్తాను ఎలాగో తెలుసా ఈ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్ రెండు లైన్స్ పెట్టాను ఇందులో ఉన్న ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ నేను ఇందా చెప్పాను ఏబి స్క్వేర్ టు సిడి అని టూ టైమ్స్ చెప్పాను ఎందుకో తెలుసా ఇది ఒక ట్రాన్స్ఫర్ సార్ ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్ సార్ ఈక్వల్ దాని డైరెక్షన్ చాలా కరెక్ట్గా మెన్షన్ చేయాలి ఓఏబి ఇజ్ ఈక్వల్స్ టు ఇందులో చూడండి డిసిఓ సిన్స్ ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్ సార్ అంటే ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్లోను రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి కనుక దేర్ఫోర్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్లోకి వచ్చారు అంతే సింపుల్
by AA similarity. Triangle AOB is similar to triangle CO. So corresponding sides are in proportion లోకి వచ్చేస్తున్నాయి. ప్రపోర్షన్ లోకి వచ్చినప్పుడు రాసుకోవాలి. చెప్పాను ఏ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయో దానికి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలోకి వస్తాయి. చాలా ఇంపార్టెంట్. దీని అర్థమని చెప్తా ఉంటాను. సో ఇందులో ఈ యాంగిల్, ఇందులో ఈ యాంగిల్ ఈక్వల్ కదా. సో ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటి ట్రయాంగిల్ లో? డివైడెడ్ బై ఇక్కడ సి కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి? ఈక్వల్స్ మళ్ళీ ఈ త్రీ లైన్స్ పెడతాను. ఇక్కడ ఇక్కడ త్రీ లైన్స్ పెడతాను. ఈ మూవ్ ఈ యాంగిల్ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకని రెండు ప్యారల్ లైన్స్. ఇది ఒక ట్రాన్స్వర్స్ సార్, ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ సార్. దీని ఆపోజిట్ లో, దీనికి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏంటి? ఓఇ. డివైడెడ్ బై ఇందులో దేనికి ఈక్వల్ అన్న కదా. ఇప్పుడు ఈ ఓసీని అక్కడికి, ఓబిని ఇక్కడ పట్టరు. ఓసి బై ఓబి ఇస్ ఈక్వల్స్ టు ఓఏ బై ఓబి. హెన్స్ సింపుల్.